వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో తీసుకుంటే పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య దంపతులు ఇద్దరు కూడా పార్టీ మారుతున్నారు అనేటువంటి ప్రచారం అయితే ఊపందుకుంది. నిజంగా వీరు పార్టీ మారుతున్నారా లేదా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా అనేది పక్కన పెడితే ఊహాగానాలు అయితే తెరలేచాయి. ప్రధానంగా పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు, అలాగే పనబాక కృష్ణయ్య గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు బల్లి దుర్గా ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఆ టైంలో గూడూరు నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ప్రధానంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో పనబాక దంపతులు కీలక పాత్ర పోషించారు. అలాగే సింహపురి ఎక్స్ప్రెస్ రావడానికి కూడా వారిద్దరూ కృషి అయితే ఎనలేదని చెప్పొచ్చు. అటువంటి నేపథ్యంలో పనబాక దంపతులని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారా, వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారా అనేది ఒకసారి చూడాలి. ప్రధానంగా వీరిద్దరు దంపతులు అయితే కీలకమని చెప్పొచ్చు. గూడూరులో కూడా వీరిద్దరికి ఒక మంచి పేరుంది. అటువంటి ఈ దంపతులను అన్ని పార్టీలు కూడా, అంటే ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు అంటే ప్రధానంగా మొదటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల వారు అంటే 2019 ఎన్నికల్లో వారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనేది అగమ్యగోచరంగా మారిపోయింది. అంటే తిరుపతి నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారా లేదా అనేటువంటిది మనకు అభ్యర్థుల ప్రకటన అయితే జరిగింది. కాబట్టి ఇక పైన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూడాలి. ప్రధానంగా అభివృద్ధి విషయం తీసుకుంటే గూడూరు నియోజకవర్గంలో ఫ్లైఓవర్ నిర్మాణంలో కానీ, మున్సిపల్ కార్యాలయం కట్టడంలో కానీ, అలాగే చిల్లకూరు దగ్గర ఏదైతే డబుల్ రోడ్ ఏర్పాటు చేయడంలో కానీ ఈ దంపతులకు కృషి అయితే ఉంది. అలాగే విందూరు దగ్గర చాప్రా ఉండేది, దాంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉండేది. అటువంటి టైంలో పనబాక కృష్ణయ్య గూడూరు ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో అక్కడ ఒక బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అంటే సిమెంట్ రోడ్లు కానీ, మొత్తంగా గూడూరు నియోజకవర్గము అభివృద్ధి బాటలో పయనించడానికి గూడూరు నియోజకవర్గం వీరు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు అదొక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. సో ఒక చరిత్రలాగా వీరు చరిత్రను గూడూరు నియోజకవర్గంలో లిఖించారు. అటువంటి పనబాక దంపతులను ఈసారి 2024 ఎన్నికల్లో మాత్రం నిర్లక్ష్యం చేశారా అనేది చూడాలి. వీరు పార్టీ మారుతున్నారు అనేటువంటి మాట, అంటే పార్టీలు తమను ఆ తెలుగుదేశం పార్టీ తమను పట్టించుకోకపోవడంతో వీరు పార్టీ మారుతున్నారు అనేటువంటి మాట అయితే కీలకంగా వినిపిస్తోంది. అయితే ఈ దశలో మనం ఒకసారి పనబాక కృష్ణయ్య గారిని, అలాగే పనబాక లక్ష్మి దంపతులను కాంటాక్ట్ చేయడం జరిగింది, కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే వారు ఫోన్ లైన్లో అందుబాటులో రాకపోవడంతో దీంట్లో వాస్తవాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తానికి ఏం జరుగుతుంది అంటే 16 మంది, ఇంకెవరైతే మిగిలిన సభ్యులు ఉన్నారో ఈ 16 మంది ప్రకటన చేసేటువంటి సమయంలో ఈ దంపతుల్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. చివరి క్షణంలో ఏమన్నా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందా, చివరి క్షణంలో వీళ్ళని పట్టించుకునేటువంటి అవకాశం ఉందా అనేది అయితే చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడైనా కూడా ఎక్కడ అనౌన్స్ చేస్తారో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది గూడూరు నియోజకవర్గం నుంచి కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో హుస్సేన్, సాస్ టీవీ.